పెద్దపల్లిలో అవినీతి రాజమేలుతుందని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. పెద్దపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొలిపాక శ్రీను అనే అధికార పార్టీ నాయకుడిని వేధించి ఓ విలేకరి సీఐ కలిసి 30 లక్షలు వసూలు చేశారని తెలిపారు. అధికార పార్టీ నాయకుడిపైనే వేధింపులు బెదిరింపులకు పాల్పడుతున్న వారి గురించి వివరాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బెదిరించి ఓసారి 50 లక్షలు మరోసారి 30 లక్షలు వసూలు చేసిన విలేకరి ఆగడాలపై పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరి రవికిషోర్ సిఐ ప్రదీప్లపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రెస్ మీట్లో నాయకులు నూగిళ్ల మల్లయ్య, తాడూరు శ్రీమాన్, బొడ్డుపల్లి శ్రీనివాస్, భూతగడ్డ సంపత్, ఎండి సర్వర్ పాషా, తూముల సుభాష్, కొలిపాక రాయమల్లు, కందుల అశోక్, విజేందర్ రెడ్డి, బి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లు గడిచిన 48 గంటలుగా 30 లక్షల అక్రమ వసూళ్లు బెదిరింపులపై అందరి నోట ఒక్కటే చర్చ. దాసరి భూమయ్య ప్రెస్ మీట్లో అనేక విషయాలు వెల్లడించారు. సిఐ సహా ఆంధ్రప్రభ విలేకరిపై చర్యలు తీసుకోవాలని దాసరి భూమయ్య తెలిపారు. లేనిపక్షంలో సిపి సత్యనారాయణను కూడా అనుమానించవలసి వస్తుందన్నారు. ఇదే అంశంపై స్థానిక మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు తిరిగి బాధితుడు కొలిపాక శ్రీనివాస్కు మద్దతుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఒక అధికార పార్టీ నాయకుడినే ఇలా బెదిరించి దౌర్జన్యంతో డబ్బులు గుంజితే ఇక పెద్దపల్లిలో సామాన్యుడు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కొలిపాక శ్రీనివాస్కు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విలేకరి పోలీస్ స్థానాను శాసిస్తూ పోస్టింగ్లు ఇప్పిస్తూ లక్షలు గుంజుతున్నారన్నారు. ప్రెస్ మీట్లో నుగిల మల్లయ్య, తాడూరి శ్రీమాన్, సుభాష్, సంపత్, బుడ్డుపల్లి శ్రీనులు పాల్గొన్నారు. పట్టణానికి చెందినటువంటి సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ప్రస్తుత సిట్టింగ్ కౌన్సిలర్ కొలిపాక మరి శ్రీనివాస్ గారి మీద నిన్న తీర్మాన్ మల్లన్న టీం నుంచి వెళ్ళి మరి వాళ్ళని సంప్రదించినట్టు, మరి ఆ టీం నుండి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి అనేక విషయాలను బహిర్గతపరచడం, ఆ తర్వాత జరిగినటువంటి దానిలో కూడా శ్రీనివాస్ అవు నిజమే, ఇదంతా వాస్తవం, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి సిఐ మరి ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రభ విలేకరిగా పేరు చెప్పుకొని రాజ్యాంగేతర శక్తిగా మరి అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని పెద్దపల్లిలో మరి ఎవరిని కూడా వ్యాపారం చేసుకునేటువంటి చాలామంది వ్యక్తుల దగ్గర మరి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళను అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేయడం, వాళ్ళను నయానో భయానో ఇస్తే తప్ప నీకు గత్యంతరం లేదనే విధంగా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మరి చాలామంది దగ్గర మరి ఎవరైతే వ్యాపారం చేసుకునేటువంటి మధ్యతరగతి అదేవిధంగా మరి బడా వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి నియోజకవర్గం జరిగేటువంటి ప్రతి లావాదేవీల ఇవాళ మరి రవికిషోర్ అనేటువంటి వ్యక్తికి సంబంధాలు ఉన్నాయి. మరి ప్రతి దగ్గర కూడా ఆయన పాత్ర లేకుండా ఇలా రవికిషోర్ చెప్పింది ఇక్కడ చీమైనటువంటి కదిలేటువంటి పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గంలో ప్రతి విషయంలో ఇవాళ రవికిషోర్ ప్రమేయం ఉంటా ఉంది. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎస్ఐల ట్రాన్స్ఫర్ నుంచి మొదలుకుంటే సేల ట్రాన్స్ఫర్లు, డిఎస్పి ట్రాన్స్ఫర్ కూడా ఇవాళ రవికిషోర్ చెప్పిన వాళ్ళకి ఇక్కడ పోస్టింగ్ వస్తుంది. రవికిషోర్ అనేటువంటి వ్యక్తి చెప్పకుండా ఎవరికి పోస్టింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో లేదు. ఇలా రవికిషోర్ కేసు పెట్టడం అంటే ఇక్కడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ కేసు పెట్టడం, ఆ వ్యక్తి మీద కేసు వద్దంటే తీసేయడం, అంటే ఆ వ్యక్తి మీద ఏదన్నా ఏదో రకం మీద కేసు పెట్టించి తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి మళ్ళీ కేసులు మాఫీ ఎత్తున్నాం అనే విధంగా ఇవాళ ఇక్కడ సిఐ పెద్దపల్లి సిఐ కావచ్చు, లేకుంటే మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఇవాళ కొలిపాక శ్రీనివాస్ గారు ఉదాంతం తీసుకుంటే ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్, వాళ్ళ తమ్ముని భార్య కూడా కౌన్సిలర్, అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు. మరి ఇటువంటి తరుణంలోనే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గరనే ఇవాళ లక్షల కోట్ల రూపాయలను మీరు లూటీ చేసినంటే ఇవాళ సామాన్య జనం ఇవాళ వ్యాపారం చేసుకొని బతికేటువంటి ఎవరైతే ఇవాళ పెద్దపల్లి పట్టణ వ్యాపారస్తులు ఉన్నారో, ఈ నియోజకవర్గంలో వ్యాపారం చేసుకునేటువంటి బతికేటువంటి మరి వ్యాపారస్తులు ఉన్నారో, వాళ్ళందరి సంగతి ఏందో ఒకసారి దయచేసి
పెద్దపల్లి నియోజకవర్గ, పెద్దపల్లి పట్టణ, పెద్దపల్లి జిల్లా ప్రజలు దయచేసి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా. చిన్న పిటి కేసు అయితే అది ఏదో చిన్న ఆ గొడవ కాడ కూడా వీళ్ళు లేరు. వాళ్ళ మీద ఏదైతే మీ మీద 307 కేసు అవుతుంది, మీ మీద ఇంకో రకమైన కేసు అవుతుందని చెప్పి ఇదే రవి కిషోర్ ఆ రోజు బ్లాక్ మెయిల్ చేసి మరి సిఐని ముంగట, ఇదే ఇప్పుడున్నటువంటి పెద్దపల్లి సిఐని ముంగట పెట్టి 10 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. 10 లక్షల రూపీస్ వసూలు చేసి మీ మీద లేకపోతే 307 కేసు అవుతుంది అని చెప్పి మరి 10 లక్షలు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి ఏదైతే ఇదే శ్రీనివాస్ కొలిపాక శ్రీనివాస్ బొందులోల దగ్గర ఒక ల్యాండ్ని కొనుక్కుంటే జరిగింది అప్పుడున్నటువంటి ధర ప్రకారంగా. ఆ ధర ప్రకారంగా కొనుక్కుంటే ఆ భూమికి సంబంధించి ఎవరిలో ఒక సంతకం లేకపోతే ఆ సంతకం లేని వాళ్ళను ఇదే విలేకర అవతారం ఎత్తి బ్లాక్ మెయిల్ చేసేటువంటి రవి కిషోర్ ఏదైతే ఉన్నాడో మరి ఈ కొలిపాక శ్రీనికు సంతకం పెట్టిస్తాం వాళ్ళతోని సంతకం పెట్టి అంటే ఆ అమ్మాయిని దగ్గర పెట్టుకొని మరి ఇదే కొలిపాక శ్రీని దగ్గర 1 కోటి రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఈ రవి కిషోర్ దానిలో ప్రత్యేక దాని మధ్యవర్తి ఇవాళ ఈ రకంగా ఇవాళ ఈ నియోజకవర్గం నడుస్తూ ఉంది. అదే కాకుండా ఇవాళ సిపి గారు ఉన్నారు పెద్దపల్లి, ఏది రామగుండం సిపి గారు. నిజంగా చెప్పానంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులు ఎట్లయిపోయిందంటే వాళ్ళే పంచాయతీ చేసుడు, వాళ్ళే ఇవాళ భూముల లిటిగేషన్ల పంచాయతీ తెరపైకి తీసుకొచ్చుడు, ఇవాళ లక్షల రూపాయల మరి కుంభకోణాలకు ఇవాళ పోలీసు యంత్రాంగమే ముందుండి నడిపిస్తూ ఉంది. ఇదే రవి కిషోర్ చెప్తే ఇప్పుడున్నటువంటి సిఐ ప్రదీప్ గారిని ఇన్వాల్వ్మెంట్ చేసి టాస్క్ ఫోర్స్లతో సిపి గారి దగ్గర పిలిపించి ఇవాళ అక్కడికి పిలిపించి ఆడ పొద్దంతా కూర్చుండబెట్టుకొని సాయంత్రం దాకా కూర్చుండబెట్టి మరి అక్కడ 30 లక్షల కోటి రూపాయల నుంచి వెళ్ళి 30 లక్షలకు బేరం అవ్వడం జరిగింది. 30 లక్షలు తీసుకొని మళ్ళీ వారం రోజులతో 4 రోజుల తర్వాత మళ్ళీ 15 లక్షలు కావాలని డిమాండ్ చేస్తే లాస్ట్కి 25 లక్షల రూపాయలు ఇదే రవి కిషోర్ ఇదే పోలీస్ స్టేషన్ ముంగట ఆయన ఇంటి ముంగట వాపసు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 100,000 ఇవాళ మరి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇది అంటే ఈ రకంగా ఇవాళ రవి కిషోర్ అనే వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. పెద్దపల్లిల వ్యాపారం చేసి ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసుకొని బతకదు, వ్యాపారం చేసుకొని బతకదు. ఇవాళ అన్ని రకాల వ్యాపారస్తులను ఇవాళ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు పెద్దపల్లి పట్టణంలో. వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి రవి కిషోర్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటి నేను అడుగుతా ఉన్నా పెద్దపల్లి ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని సిపి గారిని, ఇవాళ మీరు పెద్దపల్లి ఇలా పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఎవరి బండ్లు ఉంటాయండి? సిఐ బండ్లు, ఎస్ఐ బండ్లు ఉంటాయి. ఇవాళ సిఐ వెహికలో, ఎస్ఐ వెహికలో లేకుంటే కానిస్టేబుల్ ఎవరన్నా కానిస్టేబుల్ నౌకరీ చేస్తే కూడా పాపం రోడ్డు పంట బండ్లు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ రవి కిషోర్ బండి ఉంటుంది అందులో, ఆయన కొడుకు బండి ఉంటుంది అందులో పోలీస్ స్టేషన్. అంటే పార్కింగా లేదా పోలీస్ స్టేషనా? అది ప్రైవేట్ పార్కింగా లేకుంటే పోలీస్ స్టేషనా? ఈయనకేం సంబంధం అండి? వీని బండి పెట్టుకుంటాడు లోపల, నాకు అర్థం కాదు. అది ఈయనకున్న ఆ పోలీస్ స్టేషన్కి ఏం సంబంధం? ఆ పోలీస్ స్టేషన్ ఈయన బండి ఎందుకు ఉండాలి? ఆ పోలీస్ స్టేషన్ బండి ఉండడానికి కారణం ఏంది? అంటే ఆయనకున్న పోలీస్ స్టేషన్ బండి కూర్చొని తిరగడానికి ఈ రవి కిషోర్ అనేటువంటి ఏం సంబంధం? రవి కిషోర్ అంటే ఎందుకు కూర్చోవాలన్నా? ఎందుకు కుసపెట్టుకొని తిరుగుతాను అంటే తిరుగుడు, ఎందుకంటే ఇక్కడేముందని చెప్పి చూసుడు మీరు అందరు కూర్చొని మళ్ళీ రాత్రి వెళ్ళి సెటిల్మెంట్ చేసి మీ పని, రాత్రి అంతా తిరుగుడు పొద్దుంతా సెటిల్మెంట్ చేసి మీ పని. అంటే ఎక్కడ ఏ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఏ వ్యాపారి ఇల్లు ఎక్కడుంది, ఏ వ్యాపార షాప్ ఎక్కడుంది, ఏ వ్యాపారం ఏం చేస్తాడు అని చెప్పి తిరుగుడు మీరు కలిసి మళ్ళీ పొద్దుంతా బ్లాక్ మెయిల్ చేసుడు. ఖచ్చితంగా ఇందులో సిపి రామగుండం కమిషనర్ గారు 100% ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ నియోజకవర్గంలో 4 రేసాయిలు ఉంటే 4 రేసాయిలు ఇటుంచెలాటు అట్టుంచెలు ఇటుంచెలాటు ఇవాళ ట్రాన్స్ఫర్ అవుతారు. ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో దగ్గర మండలాలు అయి 85 మండలాలు అయినాయి. 85 నుంచి ఇక్కడ ఎస్ఐలు మరి ఒకసారి ఇక్కడ 2 ఏళ్ళు చేసేస్తే మళ్ళీ రాలే. అటువంటిది ఇవాళ 4 రేసాయిలు ఓదెల పుత్కపల్లిసాయి జూలపల్లి పోతాడు, జూలపల్లిసాయి పుత్కపల్లి కడతాడు, పెద్దపల్లి అయిన సుల్తాన్ బాబు పోతాడు, సుల్తాన్ పెద్దపల్లి వేస్తాడు. అంటే రవి కిషోర్ను ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో, ఎవరైతే రవి కిషోర్కు ముడుపులు ముట్ట చెప్తారో వాళ్లకు మంచి పోస్టింగ్. ఇవాళ సిపి సత్యనారాయణ గారు కూడా సమాధానం చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఇవాళ నిన్న ప్రెస్లు వచ్చింది, నిన్న ప్రెస్ మీట్ అయింది, ఇవాళ ప్రెస్లు వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఎవరి యాక్షన్ చేసుకున్నారు? కనీసం ఇవాళ మీకు కొలిపాక సీన్ అనేటోడు మీ దగ్గరికి మళ్ళీ 15 లక్షలు డిమాండ్ చేస్తే, మీ దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటే, దయా అంటే దండం పెడితే, మీ దగ్గరికి చెప్తే 25 లక్షలు ఇచ్చిండు, ఇంకా 25 లక్షలు మీరు చెప్తే 25 లక్షలు ఇచ్చాడు, అది 3 రోజులు దింపుకొని ఇంకా 5 లక్షలు ఈ రోజు వరకు ఇవ్వలేదు. మరి 5 లక్షలు ఎక్కడ పోయినాయి? మీరు మీ దృష్టికి వచ్చింది
వాళ్ళు ఒప్పుకున్నారు 30 లక్షలు తీసుకున్నట్టు. మరి మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద? వీళ్ళొక సిపి కమిషనర్ అంటే పోలీస్, వీళ్ళ మంచిర్యాల జిల్లా అన్నకేస్తుంది, పెద్దపల్లి జిల్లా అన్నకేస్తుంది, ఈ ప్రాంతం అంతా అన్నకేస్తుంది. ఒక సిపిగా ఉన్న మీరే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలిసి 30 లక్షలు తీసుకున్నట్టు అభియోగం వచ్చిన తర్వాత, మీ దగ్గరికి ఆ వ్యక్తులు వచ్చిన తర్వాత మీరే ఫోన్ చేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వని చెప్పారు. 25 లక్షలు ముట్టే ఇంకా 5 లక్షలు ఈరోజు రాలే. మళ్ళీ దాని మీద కూడా మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోలే. కనీసం ఇంత జరుగుతా ఉంటే కూడా కేసు పెట్టలేదు మీరు. ఇవాళ సిపిఐ ఆఫీసర్ కూడా పంచాయతీలు నడుతూ ఉన్నాయి, సిబిఐ ఆఫీసర్ సెటిల్మెంట్స్ నడుతూ ఉన్నాయి. ఇవాళ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్సే, సిఐ ఆఫీసులలో సెటిల్మెంట్సే, ఇవాళ సిపిఐ ఆఫీసులో సెటిల్మెంట్సే. పెద్దపల్లి జిల్లా మొత్తంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పోలీసు యంత్రాంగం టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లకు వివరిస్తూ ఉన్నారు. ఇలా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇవాళ పూర్తిగా కూడా ప్రజలను విస్మరించారు. ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము సిపిఐని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చర్య తీసుకోకపోతే 100% మీ మీద కూడా ప్రజలు ఇప్పటికే అనుమానపడుతూ ఉన్నారు. నేనైతే 100% నాకు మీ ప్రమేయం ఉందనుకుంటాను. ప్రజలు కూడా అనుమానపడుతూ ఉన్నారు. 100% మీరు చర్య తీసుకోకపోతే మీ ప్రమేయం ఉన్నట్టే. ప్రభ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా మేము కాంప్లైంట్ చేస్తాం. తెలంగాణ ప్రెస్ కౌన్సిల్ కూడా కాంప్లైంట్ చేస్తాం. పేపర్ అడ్డం పెట్టుకొని, ప్రెస్ విలేకరు అడ్డం పెట్టుకొని ఇవాళ బ్లాక్ మెయిలింగ్ పాల్పడుకుంటూ ఇవాళ దొంగ లెక్క వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. అది మనం ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినాం, మీ దగ్గరికి సిర్ల మట్టి వాళ్ళ దగ్గర తీసుకున్నారు. తర్వాత హోల్సేల్ కిరాణా షాపుల దగ్గర కూడా వసూలు చేశారు. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిరే. బిల్లమ్మల దగ్గర పోయి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిరే. బిల్లం షాపుల దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గర వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిరే. ఇలా రవికిషోర్ ఆయన మొత్తం అదే ముందు పోలీసు వాళ్ళు ముంగట పెట్టి ఇలా అందరిని బ్లాక్మెయిల్ చేసి దందా నడిపిస్తూ ఉన్నారు పెద్దపల్లి.